హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆటోమేటిక్ కార్స్ డ్రైవింగ్ ఎలా ఉంటుంది, వాటి ఫ్యూచర్స్ మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి వెర్నా ఆటోమేటిక్ కార్ను చూస్తున్నాము. ఒకసారి మనం మ్యూజిక్ సిస్టమ్ చూడొచ్చు. ఫ్రెండ్స్, నార్మల్గా మనం మాన్యువల్ కార్కి ఏం చేస్తాం, నార్మల్గా కీ పెట్టి ఓపెన్ చేస్తాం కదా. అయితే ఆటోమేటిక్ కార్స్కి ఫ్రెండ్స్ మనకు కీ పెట్టే ఆప్షన్ ఇవ్వరు. ఒక 70 కార్స్కి వచ్చేసి ఇలానే ఉంటుంది, ఒక 30% కార్స్కి వచ్చేసి కీ పెట్టే ఆప్షన్స్ ఉంటుంది. అయితే ఎలా స్టార్ట్ చేయాలో మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రిమోట్, మీకు తెలిసే ఉంటుంది. అయితే నార్మల్గా 3 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి లాక్, 2 అన్లాక్, 3 డిక్కీ ఆప్షన్. ఫ్రెండ్స్, మనకు కార్ని ఓపెన్ చేయడానికి అన్లాక్ యూజ్ చేస్తాం కదా. అన్లాక్ యూజ్ చేయంగానే మనకి ఇక్కడ వచ్చేసి చూడండి ఒకసారి, ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్. ఫ్రెండ్స్, ఒక్కటి బాగా చూడండి, మీరు వెహికల్ని స్టార్ట్ చేయాలంటే బ్రేక్ని, ఓకే బ్రేక్ని యూజ్ చేసి, ఈ బ్రేక్ని యూజ్ చేసిన తర్వాత మీరు వచ్చేసి దీన్ని ప్రెస్ చేయాలి. బ్రేక్ని ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ప్రెస్ చేస్తే వెహికల్ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. కానీ ఒక్కటి, ఇక్కడ పార్కింగ్లో పెట్టాలి, బాగా గుర్తుపెట్టుకోండి. పీలో పెట్టిన తర్వాత బ్రేక్ తొక్కి దీన్ని స్టార్ట్ చేయాలి. ఓకే, చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. వెహికల్ అయితే స్టార్ట్ అయ్యింది. ఓకే, సేమ్ వచ్చేసి మనం వెహికల్ని ఆపాలంటే కూడా దీన్నే వాడాలి. చూద్దాం ఒకసారి, చూడండి ఆగిపోయింది. మనం ఒకవేళ ఇగ్నిషన్ ఆన్ చేసి రేడియో వాటిని వినాలంటే బ్రేక్ పైన కాల్ పెట్టకుండా ఈ బటన్ని ప్రెస్ చేయాలి. ఓకే, మీకు మళ్ళీ ఇగ్నిషన్ ఆన్ కావాలంటే దీన్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. చూడండి, ఓకే, మనకి ఇగ్నిషన్తో పని లేదనుకుంటే దీన్ని ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము దీని యొక్క గేర్ సిస్టమ్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఆటోమేటిక్ కార్స్కి బాగా గుర్తుపెట్టుకోండి, క్లచ్ ఆప్షన్స్ అయితే ఇవ్వరు, ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్. ఓకే, ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అయితే క్లచ్ ఇవ్వడం అనేది ఉండదు అనేది కాదు, ఉంటుంది కానీ చిన్నగా 1 ఇంచ్ లివర్ ఇస్తారు. కొన్ని కార్లకు ఇలా కూడా ఉండదు, ఇదే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ పి అంటే వచ్చేసి పార్కింగ్, వెహికల్ని పార్క్ చేసినప్పుడు మనం పీ పైన పెట్టాలి. ఆర్ అంటే ఫ్రెండ్స్ రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవ్. ఓకే, కంపల్సరీ ఏ కార్కైనా సరే ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. అయితే కొన్ని టైప్ ఆఫ్ కార్స్కి అండ్ కొన్ని కంపెనీ బ్రాండ్స్ చేంజ్ చేస్తాయి కొన్ని ఆప్షన్స్ని, అవేంటో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఎస్ వస్తుంది ఫ్రెండ్స్, ఎస్ అంటే సూపర్ పవర్ అండ్ సూపర్ మూడ్ కూడా ఉంటుంది. యాజ్ ద సేమ్ టైం ఎస్ ప్లేస్లో ఎం కూడా ఉంటుంది, అంటే మాన్యువల్ ఆప్షన్ అన్నమాట. ఆటోమేటిక్ కార్స్కి మాన్యువల్ ఆప్షన్ గుడికంగా ఇంక్లూడెడ్గా ఉంటాయి. ఇది దీని యొక్క ఫ్యూచర్స్ ఉంటాయి. నార్మల్గా స్టీరింగ్ పైనే మనము వాల్యూమ్ పెట్టొచ్చు, తక్కువ చేయొచ్చు, ఛానల్స్ చేంజ్ చేయొచ్చు, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ ఇంకా మీకు తెలిసి ఉంటాయి. అయితే మల్టిపుల్ బ్రాండ్స్కి ఫ్రెండ్స్ దీని యొక్క గేర్ రాడ్ వచ్చేసి కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం దీనికి ఇక్కడ చూసాం కదా స్టార్ట్ బటన్ వచ్చేసి, సేమ్ టైం కొన్ని బ్రాండ్స్కి వచ్చేసి ఇక్కడ పెడతారు. ఓకే, ఇంకా మనం బిఎండబ్ల్యూ, మెర్సిడీస్ బెంజ్ ఈ కార్లలో ఆప్షన్స్ కోసం చూస్తే ఇట్లా మనకు గేర్ రాడ్ ఈ సైజులో ఇవ్వరు. ఓకే, మన వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా ఈ సైజులో, అలాగ ఇస్తారనమాట, అది ఇక్కడ ఉంటుంది ఇలా. వాటికి మనం ఇగ్నిషన్ వన్స్ ఒక్కసారి, ఇగ్నిషన్ వాటికి వన్స్ ఒక్కసారి మనము ఆన్ చేస్తే ఇక్కడ ఉన్న ఏదైతే ఉంటుందో గేర్ లివర్ ఆటోమేటిక్గా 2 ఇంచెస్ బయటికి వస్తుంది.
దాన్ని వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మీరు పిఆర్ అండ్ డి చూసారు కదా, ఇవే ఆప్షన్స్, వాటికి ఇలా లైన్గా ఉంటుంది. దాన్ని మనము ఇలా మార్కింగ్తో ఇలా పెట్టుకోవాలన్నమాట. మీకు ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్. ఒక్కటి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బేసిక్గా మనకు డ్రైవింగ్ వస్తే ఏ వెహికల్ అయినా సరే మనం నడపగలుగుతాము, ఇది పక్క. దీని గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక 10 మినిట్స్ మనం దాని యొక్క ఫ్యూచర్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇది బాగా ఉపయోగపడిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.